Hi friends, welcome back to Karthik Icon YouTube channel. Friends, ee roju video vachesi so mana Arsha sir anna meeda koncham chinna fun video teesnamu. So evaru heart fans feel kaakandi, just joke idantha. Nenu kuda Arsha sir anna fan ne, so just fun purpose ee video teesnamu. Meeraithe ekka హార్ట్ ఫీలింగ్స్ పెట్టుకోకండి, ఈ విధ మనోభావాలని దెబ్బ తీసుకోకండి, జస్ట్ ఫర్ ఫన్ ఎంజాయ్ ద వీడియో. సో లెట్స్ గో వాచ్ ద వీడియో. నేను ఒకరోజు సైక్లింగ్ చేయడానికి మా దగ్గరలో ఉన్న గ్రౌండ్ కి వెళ్ళాను. అక్కడ నాకు ఒక సంఘటన ఎదురైంది. అది చూసినప్పుడు నా మనసు ఎంతో బాధగా అనిపించింది. అది ఏంటో చెప్పను, మీరే చూడండి. ఇక్కడ ఇద్దరు పెద్దవాళ్ళు తన సొంత సైకిళ్ళ మీద సైకిళ్ళ తొక్కుతున్నారు. కానీ ఈ చిన్నవాళ్ళు ఆ సైకిళ్ళని చూస్తూ, మాకు కూడా ఒక సైకిల్ ఉంటే బాగుండు, మేము కూడా ఇలా సంతోషంగా తొక్కేవాళ్ళం అని ఆ సైకిళ్ళని చూసుకుంటూ నవ్వుకుంటూ బాధపడుతున్నారు. వారు నవ్వుకుంటూ బాధపడుతుంటే నాకు ఎంతో బాధేసింది. అందులో నుంచి ఒక వ్యక్తి పెద్దవాడిని, చిన్నబాబు ఏమడిగాడో మీరే చూడండి, నేను చెప్పను, మీరే చూడండి. అది చూసిన తర్వాత మీరు కూడా నవ్వుతూ చాలా బాధపడతారు. అరే నాకు ఒకళ్ళనిపించింది రా, అడిగినా. అరే నువ్వు రిచ్ పీపుల్ అదరా, సైకిల్ కొనుక్కోరా, నువ్వు సైకిల్ చూశారు కదా, ఒక పెద్ద బాబు చిన్న బాబుని తన రెండు చేతులతో ఎలా తోసేశాడో, కేవలం సైకిల్ అడిగినందుకు మాత్రమే అలా తోసేశాడు. ఇది చూసిన వెంటనే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. మీకు కూడా గుర్తుకొస్తే కామెంట్ చేయండి. ఇంకెంతకాలం ఈ పెద్దవారు ఈ చిన్నవాడిపై దాడి, ఈ దాడిని ఆపాలంటే మీరే, మీ నుంచే ఈ మార్పు రావాలి. ఇక నుంచి చిన్నవారిని గౌరవించండి. ఇది ఎటువంటి బాధ అంటే, ఒక గర్ల్ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ ఇష్టపడితే ఆ బాయ్ ఎంత బాధపడతాడో అంత బాధ. నాకు కూడా ఇది చూడగానే చాలా బాధేసింది. చూశారుగా బాబు కూడా ఎంత బాధపడుతూ నవ్వుతున్నాడో. నవ్వుతూ బాధపడుతుంటే నాకు కూడా చూసి చాలా నవ్వు వచ్చింది. ఆపుకోలేకపోయాను, నవ్వాను. ఆ నవ్వడం చూసి నేను కూడా పక్కకెళ్ళిపోయాను, ఇంకేం చేయలేను. అలా నవ్వుతూ బాధపడుతున్న నేను ఒక దగ్గర కూర్చున్నాను. తలనొప్పి వచ్చింది, అటు చూశాను అదే గుర్తుకొస్తుంది, ఇటు చూశాను అదే గుర్తుకొస్తుంది, తర్వాత ఇంకో దగ్గర చూశాను అదే గుర్తుకొస్తుంది. ఇలా కాల్ చేసేపు పడుకుందాం అనుకుని పడుకుంటుంటుంటే జారిపోయి కింద పడిపోయి పడుకున్నాను. పడుకున్న వెంటనే కలలో కూడా అదే గుర్తుకొస్తుంది. ఆ బాబుకు మనం ఏదో చేయాలి, ఏదో ఒకటి చేయాలి. తోసేసిన బాబుకి ఏదో ఒకటి చేయాలనే తలనొప్పి వచ్చింది. అప్పుడే నాకు ఒక ప్లాన్ వచ్చింది. ఏం ప్లాన్ అంటే, కాస్త ముందుకు వెళ్ళి ఇంకా ఏదైనా ఆలోచించాలని చెప్పి ముందుకు వచ్చాను. అదే నా ప్లాన్. అక్కడ నుంచి బయలుదేరి దగ్గరలో ఉన్న నిచ్చెనపై కూర్చున్నాను. అటు చూశాను, ఇటు చూశాను, ఎటు చూసినా ఏమీ ఆలోచన తట్టట్లేదు. అందుకనే నిచ్చెన ఎక్కితేనన్నా ఏదైనా ప్లాన్ వస్తుందని ఎక్కబోయాను. ఎక్కుతున్న క్రమంలో నాకు అక్కడ ఒక దృశ్యం కనబడింది. ఏంటి ఆ దృశ్యం అంటే, అక్కడ కరెంటు వైర్ ఉంది. ఆ వైర్ ఈ నిచ్చెనకి తాకిందంటే కరెంట్ షాక్ కొట్టిన కాకిపిల్లలాగా మారిపోతానని ఇంటెలిజెంట్ ప్లాన్తో ఏమి చేశానంటే, ఏమి ఆలోచించకుండా వెంటనే దాని మీకే కిందికి దుంకేశాను. ఎందుకంటే హెల్ప్ చేయాలంటే ఫస్ట్ మనం ఉండాలి. అందుకని ఇంటెలిజెంట్గా ఆడికే నిచ్చెన తీసేసి పక్కన నిచ్చెన వేసి పైకి ఎక్కాను. ఎక్కాను, ఎక్కుతూనే ఉన్నాను. ఈ హైట్ సరిపోదని ఇంకా ఎక్కాను. మన థాట్స్కి ఈ హైట్ సరిపోదని ఇంకా ఎక్కాను. ఎక్కిన తర్వాత నాకు ఒకటే ఆలోచన, ఆ బాబుకి ఏదో చేయాలని. కానీ అప్పుడే కిందికి చూడడం జరిగింది. ఆ తరువాత ప్రకృతి నన్ను పిలుస్తుంది. నాకు ఆ భయము వణుకు స్టార్ట్ అయింది. ఎందుకు ఎక్కానరా అనుకున్నాను. కిందికి చూసి భయమైంది. మెల్లిగా ప్రకృతి పిలుస్తుందని కిందికి దిగాను. మెల్లిగా దిగుతున్నాను, మెల్లిగా. ఎందుకంటే కింద పడ్డానంటే చాలా రిస్క్. హెల్ప్ చేయాలంటే మనం ఉండాలి కదండి. అందుకని బాబుకా ఏదో ఒకటి చేయాలని చెప్పి చాలా ధైర్యంతో కిందికి దిగాను. ప్రకృతి పిలిచింది. కానీ అప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే, అసలు నేను నిచ్చెన ఎందుకు ఎక్కాను,
అదే క్వశ్చన్ మార్క్ ప్రకృతి విలుస్తుందని చెప్పి గబగబా అక్కడి నుంచి వెళ్ళి పక్కనే పాస్ పోయాలనుకున్నాను. ఎందుకంటే అంత హైట్ నుంచి కిందకి చూసే వరకు అలా పాస్ వచ్చిందండి. ప్రకృతి విలిచింది. బాబుకి నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి మన దగ్గర ఉన్న ఫోటో ఆధారంగా మొన్న నేను ఆ కాలనీలోకి వచ్చి అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులను అడిగాను, ఈ బాబు నీకు తెలుసా అని. తెలియదు తెలియదు, ఇతడు ఎవడో నేను ఇప్పుడే చూస్తున్నాను, నాకైతే తెలియదు, నువ్వు అసలు ఈ కాలనీలోనే నా బాబు అని. అంటే నా తెలియదు, నువ్వు అని నువ్వు సపరేట్కి అన్నారు. సపరేట్ అక్క నేను సైలెంట్కి వెళ్తున్నాను. చాలా నవ్వుతూ బాధపడుతున్న క్రమంలో చాలా బాధేసింది. చాలా బాధతో నడుచుకుంటూ వెళ్తుంటే దేవుడు ఉన్నాడనిపించింది. ప్రకృతి కంపించింది. ఆ ఇద్దరు వ్యక్తులు నలుగురిలో ఇద్దరు నాకు కనబడ్డారు. కనబడితే బాబు నన్ను గుర్తుపట్టారా అని అడిగాను. తాడుతూ ఆడుతూ వాళ్ళు నువ్వు ఎవరువో నాకు తెలియదు, నువ్వు ఎవరువో నాకు తెలియదు అన్నాను. కరెక్టే, నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు అని చెప్పి ఆ రోజు జరిగిందంతా వివరించాను. ఆ తర్వాత వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత ఏం మాట్లాడారంటే వాళ్ళ మాటల్లోనే వినండి. ఆ రోజు మీరే కదా మీ ఫ్రెండ్ నువ్వుకేస్తే నవ్విర్రు. మీరే కదా మీ ఫ్రెండ్ సైకిల్ కావాలని నేర్చింది కదా, వాళ్ళ డాడీ చాలా రిచ్ కదా, అట్లైనా వాళ్ళకి సైకిల్ లేదు కదా, ఎందుకు అట్లా? ఏం వాళ్ళ డాడీ కొనియమంటే కొనియలేదు అంటుండు. కొనియలే అంటుండా? కొని అంటే కొనియమంటే నేను కొనియ తర్వాత కొనిస్తా తర్వాత కొనిస్తా బర్త్డే కొనిస్తా అన్నాడు. బర్త్డే గిఫ్ట్ సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నాను కొనియలే ఇంకా, కానీ వాళ్ళు చాలా రిచ్. సో మీ ఫ్రెండ్ ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం మనం. సర్ప్రైజ్ చెప్పా, చూపెడతా, వెళ్దాం నాడు. సో ఆ బాబుని దేని గురించి తోసేశాడో అదే మనం ఇప్పుడు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం. అంటే సైకిల్ మనం గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఆ బాబుకి తానే కాదు మనం కూడా ఉన్నాం. ఆ ఫ్రెండ్స్ కూడా చూశారు కదా, ఆ ఫ్రెండ్స్ కూడా మనం సర్ప్రైజింగ్ గా ఇప్పుడు సైకిల్ ఇవ్వబోతున్నాం. దానికన్నా మంచి సైకిల్ ఇవ్వబోతున్నాం. సో ఇతనికి నేను సైకిల్ ఎందుకు ఇవ్వబోతున్నా అంటే చూశారు కదా తను ఎంత నవ్వుతూ బాధపడుతున్నాడో, ఆ నవ్వుతూ బాధపడుతున్న ముఖాన్ని చూసి నాకు కూడా చాలా నవ్వొచ్చి బాధేసింది. సో మనము వాళ్ళకి సైకిల్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? సైకిల్ షాప్కి వెళ్ళాలి. సో మనం సైకిల్ షాప్కి వెళ్ళబోతున్నాం. లెట్స్ గో టు సైకిల్ షాప్. నేను నాలుగు సైకిల్ షోరూమ్లు తిరిగాను. ఎందుకంటే నాలుగు షాపులు కంపేర్ చేస్తేనే దేంట్లో తక్కువ దొరికితేనే దాంట్లోనే కదా మనం తీసుకునేది. డబ్బులు ఎవరికి ఊరికే రావు. అందుకని నేను కంపేర్ చేసి తక్కువలో తక్కువ ధరలో దొరుకుతున్న షాప్కి అయితే వచ్చేసాను. మీ ఎదురుగా కనపడుతున్న ఓనర్లను చూశారు కదా, వాళ్ళు ఇప్పుడు టాప్ రిచెస్ట్ ఇండియన్ సైకిల్ సేలర్స్ ఇన్ ఇండియా. వాళ్ళని నేను అసలు చూస్తాననే అనుకోలేదు. మన మ్యాటర్ ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది సార్ పరిస్థితి, పెద్దవాళ్ళ దౌర్జన్యం చిన్నవారిపై ఇంకా తగ్గలేదు. మీరు సైకిల్ అమ్ముతున్నారు కానీ పెద్దవాళ్ళు నడుపుతున్నారు, చిన్నవాళ్ళు చూస్తున్నారు అని మన మ్యాటర్ మొత్తం మన మెసేజ్ అంతా సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను కళ్ళు కూడా ఊహించలేదు ఇలాంటి టాప్ రిచెస్ట్ ఇండియన్ సైకిల్ సేలర్స్ మనతో మాట్లాడతారని. హలో సార్ హాయ్ అన్నాను. తను కూడా హలో హాయ్ అని చెప్పాడు. నేను అస్సలు అనుకోలేదు ఇతనికి ఇంత యాటిట్యూడ్ ఉంటుందని. సార్ మీకు ఇంత యాటిట్యూడ్ అవసరమా సార్? అంటే లైఫ్లో యాటిట్యూడ్ ఉండాలి, అప్పుడే సక్సెస్ అవుతాం. అది ఉన్నంత వరకే మనం సక్సెస్ అవుతామని చెప్పాడు. ఉన్నంత వరకే ఉండాలి యాటిట్యూడ్, ఎక్కువ ఉంటే కూడా లైఫ్లో ఫెయిల్ అవుతామని చెప్పాడు. సరే కొటేషన్ నాకేదో సార్, నాకైతే నాలుగు సైకిల్ కావాలి, అమ్ముతారా, నేను కొంటాను అంటే సరే చెప్పాడు. మా అసిస్టెంట్ నాకు పూర్తిగా చెప్పాడు మీ విషయం. మీరు మంచి పనికే కదా తీసుకెళ్తుంది, నాలుగు కాదు 8 తీసుకోండి, కాదు 10 తీసుకోండి, మీ ఇష్టం, మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి, కానీ డబ్బులు ఇచ్చి తీసుకోండి అని చెప్పాడు. ఓహో డబ్బులా, వద్దు సార్ మాకు నాలుగే మస్తు అని చెప్పి బాధపడుతూ నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చాను. డబ్బులంటే తెలుసుగా మన బాల్యంలో మనం ఆకులని డబ్బులుగా వాడుకునేవాళ్ళం. అదే వాళ్ళకి ఇచ్చాను. ఒకటి ఇచ్చాను, రెండు ఇచ్చాను, సైలెంట్గా వెళ్ళిపోయాను. కానీ సర్ప్రైజింగ్గా ఇంకోటి ఇచ్చాను, ఇంకోటి ఇచ్చాను, మళ్ళీ ఇచ్చాను, మళ్ళీ ఇచ్చాను. ఇంకోటి జోలకేం తీస్తున్నాను అనుకున్నారు కానీ షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. బాయ్ సార్ అని చెప్పి నా అసిస్టెంట్తో రేపు మార్నింగ్ వర్క్ అలా ఈ నాలుగు సైకిళ్ళు ఆ బాబు దగ్గర ఉండాలి, ఏం చేస్తావో నాకు తెలియదని ఎంతో బాధతో చెప్తూ వచ్చేసాను. మహేష్ బాబు గారు శ్రీమంతుడు మూవీలో స్టైల్ గా నడుచుకుంటూ వెళ్తున్నట్టు నేను కూడా స్టైల్ గా నడుచుకుంటూ వెళ్తున్నాను, ఎంతో బాధపడుతూ నవ్వుకుంటూ. అక్కడికి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ బాబులు ఆ తాడుతూ ఆడుతూ ఆడుతూ సైకిళ్ళు లేక సాడుతూ లాగుతూ లాగుతూ ఆడుతున్నారు. కొద్దిసేపటికి ఎక్స్ప్రెస్ ఆడడానికి పంటలు వేసుకుంటున్నారు. ఆ పంటలోనే నేను నా అసిస్టెంట్ అక్కడికి వెళ్ళాము. ఆ రోజు నువ్వే కదా కింద పడితే ఏడిచింది వాళ్ళు నూకేసిరు. మీ డాడీకి చాలా పైసలు ఉన్నాయిగా, ఒక సైకిల్ ఇప్పించుగా. పీసోడు కదా మీ డాడీ, పీసోడు మీ డాడీ, అందుకని ఇప్పలేదు. కానీ
మీ ఫ్రెండ్కి ఒక సర్ప్రైజ్ ఉంది, అది మీరు కూడా, మీకు కూడా ఒక సర్ప్రైజ్ ఉంది. నేను ఎవరు? అసలు నేను ఎవరినో ఇప్పుడు మీకు కాసేపట్లో తెలియబోతుంది. ఆ సర్ప్రైజ్ చూసి మీరు షాక్ అవుతారు, షేక్ అవుతారు. బాడీలో కిడ్నీలు కిందికి వస్తాయి, కిందనే ఉంటాయి. సో సర్ప్రైజ్ చూడడానికి రెడీగా ఉన్నారా? సో చూసాక బాధపడకూడదు, ఏడకూడదు, సరేనా? వెళ్దామా? వెళ్దాం. సో ఇక్కడ సైకిల్ చూసారు కదా, ఈ సైకిల్ ఎవరే అనుకుంటారు? మీకు తెలియదు కాబట్టి. సో మీ సర్ప్రైజ్ ఏంటంటే ఈ సైకిల్ మీదే. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మనం డిఫరెంట్ గా ఇస్తాం కాబట్టి ఈసారి కూడా డిఫరెంట్ గా ఇవ్వబోతున్నాం. అరే అరే ఆగురి ఆగురి, అది కావాలంటే ముందు నాకు పైసలు ఇవ్వాలి. మరి పుక్కట్ల మీ డాడీ ఇప్పిస్తలేడు పైసలు పెట్టి, నేనెట్లు ఇప్పిస్తారా మీకు? సో డల్ డల్ కాకురి, జస్ట్ జోక్ జోక్ చేస్తున్నా, జోక్ చేస్తున్నా. మీవే మీవే, కానీ అది మీకు కావాలంటే మీకు ఛాలెంజ్ ఇస్తా. సో ఎప్పటిలాగానే మనం వాళ్ళకి ఛాలెంజ్ ఇచ్చాం. ఛాలెంజ్ ఏంటంటే మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ ని చెప్పదెబ్బ కొడితే మీకు సైకిల్ ఫ్రీ అని చెప్పాము, కానీ వాళ్ళు ఏం చేశారో మీరే చూడండి. చేస్తారా? డబ్బులు లేకున్నా చేస్తారు కదా. ఛాలెంజ్ రెడీయా? నువ్వు మీ ఫ్రెండ్ గాని కొట్టాలి, కొడితేనే నీకు సైకిల్ ఇస్తాం. ఓకేనా? స్టార్ట్ మరి, కొడతారా? సైకిల్ వద్దా? వద్దా సైకిల్? ఫ్రెండ్ కన్నా ఎక్కువ నారా సైకిల్ ఎక్కువరా? ఇస్తా సైకిల్. సరే సరే రండి రండి, జోక్ చేసా జోక్ చేసా, తీసుకోవచ్చు జోక్. నాకు వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టినట్టు కాదు, ఇలాంటి సమయంలోనే ఫ్రెండ్ కావాలి. వీళ్ళ ఛాలెంజ్లను అయితే ఓడిపోయారు, కానీ వీళ్ళ ఫ్రెండ్షిప్ లో ఓడిపోలేరు. అందుకనే వీళ్ళ ఫ్రెండ్షిప్ నాకు నచ్చి వీళ్ళకి సైకిల్ ఫ్రీగా ఇవ్వబోతున్నాము. సో ఈ సైకిల్ ఇప్పటి నుంచి మీవే. వీళ్ళు మనం అనౌన్స్ చేసినాక ఎంతో బాధపడ్డారు. అందులో నుంచి ఒక వ్యక్తి అయితే అసలు ఆయన బాధపడడానికి అడ్డు అలుపు లేకుండా పోయింది. సైకిల్ తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నాడు మన పర్మిషన్ లేకుండా. సో వాళ్ళంతా బాధపడుతున్నారు అనమాట, దానికి కారణం మీరే. సో ఈ సైకిల్ మీకు ఫ్రీగా ఇచ్చిన మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏం దొక్కో బ్రో, ఈయన నువ్వు మొన్న గట్ల దోషేస్తావా బ్రో? తమ్ముడిని చిన్నప్పుడు సైకిల్ మీద, మరి సైకిల్ నాకు కావాలని ఏడ్చినావు అబ్రో ఆ రోజు. ఈయన వాళ్ళు మీరిద్దరు ఒకటే ఫ్యామిలీయా? సైకిల్ వాళ్ళది మీ ఇద్దరుదా? అంటే నేను ఇప్పుడు మీకు సైకిల్ ఇప్పించి బుగ్గా అన్న అయితే నేను నీకు సైకిల్ అని ఇప్పించిన బ్రో ఆకులు పెట్టి. సైకిల్ మాది బ్రో. సైకిల్ మీదెందుకైతే బ్రో, షాప్ లో కొనుకున్నా? ఏమో పోయి, సైకిల్ మాది షాప్ లో కొను. అయ్యా ఆడ నాకు అమ్మిరు బ్రో. ఆ బుడ్డోళ్ళకి మేమే ఇచ్చినాం బ్రో. పార్క్ చేసిరా? అజ్జా అనవసరంగా 5 లక్షలు పెట్టి 500 ఆకులు ఇచ్చి తెచ్చిన బ్రో. అంటే ఇప్పుడు నా 5 లక్షల ఆకులు పోయినట్టేనా? నేను ఈ మాట విన్న వెంటనే చాలా నవ్వుకుంటూ బాధపడ్డాను. ఎందుకంటే 4 సైకిళ్ళు నేను 500 ఆకులు ఇచ్చి కొన్నాను. చాలా బాధేసింది, చాలా నవ్వాను, చాలా నవ్వుతూ ఉన్నాను. ఇది మీ అందరికి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ వీడియో అవుతుందని నేను ఇంత కష్టపడ్డాను. నేను బుగ్గగా అయినా సరే మీకు మాత్రం ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ వీడియో తీశాను. ఇక నుంచైనా చిన్నవారిని పెద్దవారు గౌరవించండి, లేదంటే ఇలా బుగ్గ చేసేసి పడేస్తారు. టేక్ కేర్, బీ స్ట్రాంగ్, నవ్వుతూ ఏడవండి. బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్ చూసారుగా వీడియో, వీడియోలో చూసి ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. హర్షసాయి అన్న ఫ్యాన్స్ మీరు కూడా క్షమించండి, జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే తీసినాము, ఫన్ కోసం. సో మీరు చూసి ఎంజాయ్ చేసి అనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయరు. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ అవైలబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. సో బాయ్ ఫ్రెండ్స్, లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఆ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి, అస్సలే మర్చిపోకండి. ఎవరు మాత్రం ఫీల్ కాకండి ఈ వీడియో చూసి. హర్షసాయి అన్న ఫ్యాన్స్ మీకే చెప్తున్నా. So bye.